సరస్వతి నగర్ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. న్యూస్ ఇండియా టీవీ సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహించింది. వినాయకుడి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు. బొజ్జ గణపయ్యను భక్తి శ్రద్ధలతో ముస్తాబ్ చేసి హారతులు పట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. బ్యాగ్ అక్కడ అయ్యుతుందా నిలబడుతుందా ఏడు పెట్టారు పడతాయి మేము దేవునికి మా అందరు లేడీస్ గాని మేము గాని అందరు బాగా వచ్చి అందరికీ కట్టి కట్టి బాగా చేసుకుంటున్నాం. ఈ వినాయక పూజకు ఈ కాలనీలోని ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని పూజ చేసుకోవడం జరిగింది. అలాగే వినాయకుని యొక్క తీర్థ ప్రసాదాలు అందరూ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మనం ఏ పని మొదలు పెట్టుకున్నా కూడా ముందుగా వినాయకుడిని పూజించడం జరుగుతుంది. ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు జరగకుండా చేసేటువంటి పనిలో మంచి ఫలితం రావాలి అని చెప్పేసి ఈ ఆదిదేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. అలాంటిది ఈరోజు మనము పెద్ద ఎత్తున పట్టణంలోనే కాకుండా దేశం మొత్తం కూడా ఈ వినాయకుడిని పూజించడం జరుగుతుంది. 5 రోజుల పాటు ఉదయం సాయంత్రము దీపారాధనలతో అలాగే ప్రతిమను పూజించడం జరుగుతుంది. పూజా కార్యక్రమానికి గాను 24x7 ఛానల్ వారు ఈ సహకరించడం జరిగింది. అందరూ మా సందుల ప్రజలందరూ బాగా జరుపుకున్నారు. దీనికి పూర్తి సహాయ సహకారాలు 24/7 ఇండియా న్యూస్ టీవీ ఇచ్చే వారు కూడా మాకు బాగా సహకరిస్తారు. ఇలాగే మీ సహకారాలు కూడా మాకు ఉండాలని మేము అనుకుంటున్నాము. మా సందులో మా యూత్ మొత్తం అందరూ మాకు ఇలాగే మేము ప్రతి ఏటా మేము ఇలాగే సంబరాలు చేసుకోవాలనుకున్నాం. అంతేగా వినాయక.